నా పేరు అబ్బూరు వెంకటస్వామి, మామునూర్ జిల్లా వాసిని. నా చిన్నతనం నుండి ఈ రంగస్థల పద్య నాటకములు అంటే చాలా ఇష్టంగా, సాంప్రదాయంగా ఎంచి ఈ నాటకంపై చాలా పరిశోధన చేస్తూ నాకు వచ్చిన వరకు మా గురుగారు అయిన నరసింహాచార్యులు గారితో నేర్చుకుంటూ వారి ద్వారా కొంత నేర్చుకొని ఇంకా చాలా ఆంధ్రదేశం అంతా తిరిగి ఇతర రాష్ట్రేతర సంగీత విద్వాంసులతో నేర్చుకొని చాలా ఈ రంగస్థల నాటకము చాలా అభివృద్ధి చేసుకుంటూ వచ్చాను. దాదాపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు ఇతర జిల్లాలు కూడా వెళ్ళి బాంబే మరియు ఢిల్లీ అటువంటి ఇతరేతర మన భారత ప్రభుత్వంలో అక్కడక్కడ స్టేట్లో తిరిగి చాలా నాటకాలు వేయించాను. నాకు సంగీతమే ముఖ్య ఆధారంగా చేసుకుంటూ హార్మోనిస్ట్గా పొంది హార్మోనిస్ట్ కాకుండా వాగ్గేయకారుల భజన సంగీతాలు కూడా మరియు జానపద సంగీతాలు కూడా వాయిస్తూ ఇటువంటి సంగీతంగా చాలా ముఖ్యమైన సాంప్రదాయాలు, హిందూ సాంప్రదాయాలు నెలకొన్నాయని వాటినే ఎక్కువ ప్రేమిస్తూ గౌరవిస్తూ నా జీవితంలో చాలా ముఖ్యాధారంగా రంగస్థల పద్య నాటకాలను ఎంచుకొని ఈ రంగస్థల పద్య నాటకాల్లో చాలా హిందూ సాంప్రదాయం ఎంతో ఇందులో ఇమిడింది, చరిత్ర ఇమిడిందని చాలా ఆలోచించి ఈ నాటకాల్లో నాటక హార్మోనిస్ట్గా నేను తయారై చాలా కష్టపడి ఇందులో పేద కళాకారునిగా తయారై ఈ నాటకంలో రాణించి చాలా నాటకాలు వేయించాను. ముఖ్యంగా సత్యహరిశ్చంద్ర, శ్రీ రామాంజనేయుతో, తర్వాత గయోపాఖ్యానం, తదితర నాటకములు, పౌరాణిక పద్య నాటకాలు ఎన్నో వేయిస్తూ వారికి నేర్పిస్తూ చాలా జిల్లాల్లో చిన్న చిన్న గ్రామాల నుంచి వారిని అభివృద్ధి చేస్తూ వచ్చాను. తర్వాత హైదరాబాద్ నగరంలో 1976 నుంచి నాటకాలు వేస్తూ ఇక్కడ ఎన్నో ట్రూపులకు ఈ పద్య నాటకాలు వారికి చెప్తూ వేయిస్తూ వచ్చాను. మరి చాలామంది నాకు ప్రభుత్వం ద్వారా సన్మానాలు లభించాయి, చాలామంది సన్మానాలు చేశారు, అవార్డులు ఇచ్చారు, చాలా నాటకాల్లో ప్రవేశం చేశాను. మరి ఇది కాక ప్రభుత్వం వారు ఇచ్చిన ఎండోమెంటు, దేవాదాయ వాడు ఇచ్చిన దేవాలయ నాటక ప్రదర్శనలో చాలా కార్యక్రమాల్లో పాల్గొంటూ అటువంటి కార్యక్రమాలు కూడా పూర్తి మా శిష్యులతో వారి సమూహంతో వెళ్ళి చాలా నాటకాలు వేయించాను. కాబట్టి రంగస్థల పద్య నాటకం అంటే నాకు చాలా ఇష్టపడి చాలా కాలంగా ఇందులో ఉండి ఇందులో చాలా కాలంగా సేవ చేస్తూ పద్య నాటకమే నా జీవితం అంకితం చేస్తున్నాను. జై హింద్.